గాంబియాలో ఇప్పటివరకు ప్రముఖ ప్రత్యక్ష నాయకుడిగా ఉన్న హిచిలేమా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. హిచిలేమాను ముద్దుగా హెచ్హెచ్ లేదా బలే అని పిలుస్తారు. బలే అంటే తండ్రి అని అర్థం. జాతీయ అభివృద్ధి ఐక్యతా పార్టీకి అధ్యక్షుడైన హిచిలేమా 6 సార్లు పోటీ చేసినా 5 సార్లు ఓటమి పాలయ్యారు. ఎట్టకేలకు 6వ సారి 10 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం కావడం, స్వేచ్ఛ లేకపోవడంతో ప్రజలు మార్పును కోరుకున్నట్లు తెలుస్తోంది. కరోనా రాకముందే దేశ జనాభాలో సగం మంది దరిద్ర రేఖకు దిగువనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 24% పెరగడంతో ప్రజలు జీవించటమే కష్టమైపోయింది. మిస్టర్ హిచిలేమా దక్షిణ జిల్లా మోన్జేలో జన్మించారు. హిచిలేమా జాంబియా విశ్వవిద్యాలయం నుంచి స్కాలర్షిప్ కూడా పొందారు. తర్వాత యూకేలోని బర్మింగ్హామ్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ పట్టభద్రుడయ్యారు. జాంబియాలోని అత్యంత ధనవంతులలో ఒకరైన హిచిలేమా తనంతాను ఒక సాధారణ పశువుల కాపరిగా అభివర్ణించుకున్నారు.